నువ్వుల ఆవ పులిహోర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు నువ్వుల పొడి 1/2 కప్పు బియ్యం 1 కప్పు ఎండుమిరపకాయలు 4 ఆవపిండి 1 టేబుల్ స్పూన్ తరిగిన పచ్చిమిరపకాయలు 4 చింతపండు గుజ్జు తగినంత కరివేపాకు 2 రెమ్మలు ఇంగువ చిటికెడు పోపు దినుసులు 2 టీ స్పూన్లు ఉప్పు తగినంత పసుపు చిటికెడు వేయించిన వేరుశనగ పలుకులు కొద్దిగా నూనె 2 టేబుల్ స్పూన్లు నువ్వుల ఆవ పులిహోర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు చూసేసాం కదా సాధన రెడీనా యెస్ ఐ యామ్ రెడీ ఓకే ముందుగా ఏం చేయాలి యా ఫస్ట్ కొంచెం ఆయిల్ తీసుకోవాలి ఓకే ఆయిల్ సరిపడంత మన ఫ్రైకి ఓకే తాలింపు కదా ఎస్ తాలింపు అండ్ మిర్చి అవన్నీ ఫ్రై అవ్వాలి ఓకే కొన్ని ఎండుమిర్చి ఓకే పోపు దినుసులు కొంతమందికి మధ్య మధ్యలో తగులుతుంటే ఇష్టం చాలా అవును తర్వాత కావాల్సిన పచ్చిమిరపకాయలు కరివేపాకు ఓకే ఇది ఫ్రై అవ్వాలి ఇంకా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం ఇంగువ 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 వేయగానే ఆ స్మెల్ భలే ఉంటుంది చాలా బాగుంటుంది సో నువ్వుల ఆవ పులిహోర ఇంతకుముందు చేశారా హా చేశాను ఓకే చింతపండు గుజ్జు ఓకే చింతపండు ఉడికితే బాగుంటుంది సో నేను క్లోజ్ చేస్తున్నాను చింతపండు ఉడుకుతుంది ఇంకా ఉడకాలా హా కొంచెం ఇది కొంచెం థిక్ కావాలి ఓకే సో మీరు స్వాతి చినుకుల్లో రీసెంట్ గా ఎంటర్ అయ్యారు కదా ఎలా అనిపిస్తుంది చాలా బాగుంది న్యూ ఎక్స్పీరియన్స్ ఎస్ నాకు కూడా ఎక్స్పీరియన్స్ ఉంది చాలా మంచి టీమ్ చాలా బాగుందా మీకు అవును జయప్రకాష్ గారు తాత కదా వర్కింగ్ విత్ సీనియర్ మోస్ట్ యాక్టర్స్ తో మంచి ఫీలింగ్ అవునవును నేర్చుకోవడానికి చాలా ఉంటుంది తెలుసుకోవచ్చు నేర్చుకోవచ్చు కొంచెం పసుపు వేసుకోవాలి ఇప్పుడు సాల్ట్ ఓకే సాల్ట్ వేసాక కొంచెంసేపు మూత పెట్టుకోవాలా ఓకే సో ఇంకా ఏంటి మీ గురించి చెప్పండి ఇండస్ట్రీకి ఎలా వచ్చారు ఎప్పుడు వచ్చారు ఏం ప్రాజెక్ట్స్ చేశారు ఏం చేస్తున్నారు ఇప్పుడు స్కూల్ టైమ్ లో ఆఫర్ వచ్చింది 9th క్లాస్ లో ఉన్నప్పుడు నా ఫస్ట్ ప్రాజెక్ట్ ఆడదే ఆధారం ఈటీవీ ఇన్ హౌస్ ప్రొడక్షన్స్ ఓకే ఏ ఇయర్లో వచ్చింది 2009 ఓకే ఓకే చాలా ఇప్పుడుదో అది ఎస్ సో 9th క్లాస్ అప్పుడు ఇప్పటికే వస్తుంది కదా ఇప్పటికే వస్తుంది ఇప్పుడు కూడా చేస్తున్నారా మీరు ఆడదాదరంలో లేను ఓకే జస్ట్ 2 ఇయర్స్ చేశాను సో మీ ఫస్ట్ ఎంట్రీ ఆడదాదరం ఓకే టీవీలో అండ్ సెకండ్ అలా మొదలైంది ఫస్ట్ సిస్టర్ రోల్ చేశాను సెకండ్ హీరోయిన్ గా చేశాను మెయిన్ లీడ్ అలా మొదలైంది అలా మొదలైందిలోని మెయిన్ లీడ్ గా చేశాను సో ఆర్ది ఆధారాలు సిస్టర్ గా తర్వాత మెయిన్ లీడ్ గా చేశారు అలా 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 కొన్ని యాడ్స్ చేశాను మూవీస్ చేశాను కొన్ని కమర్షియల్ యాడ్స్ ఓకే సీరియల్స్ వెరీ నైస్ ఇది మరుగుతుంది కదా కొంచెం థిక్గా అవుతుంది ఇంకేమైనా యాడ్ చేసుకోవాలా ఇందులో ఇంకా డైరెక్ట్ రైస్ యాడ్ చేసుకోవాలి తాలింపులో మీరు పల్లీలు ఎందుకే లేదు ఆల్రెడీ వేయించారనా ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నాము సో ఓకే దానికి ఇంకా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు ఇంకొంచెం థిక్ అవుతే రైస్ వేసిన తర్వాత పల్లీలు కానీ పొడులు కానీ వేసుకోవాలి అవును ఓకే ఇంకొంచెం సేపు థిక్ అవ్వాలి అవును ఓకే మీ హాబీస్ ఏంటి హాబీస్ కుకింగ్ డాన్స్ ఓ డాన్స్ చేస్తారా యా సో ఈవెంట్స్ కి అలా వెళ్తుంటారా ఆహా లేదు ఓకే డాన్స్ అంటే ఇష్టం చేస్తుంటారు ఓకే స్కూల్ ఫస్ట్ కాలేజ్ ఫస్ట్ ఓ అప్పటి నుంచి యా అవును ఓకే ఖాళీ సమయం లేదు ఒక వర్క్ అవును అవును సో వంటలు కూడా ఇలా నేర్చుకుంటుంటారా యా ఇది కొంచెం థిక్ అయిపోయింది దీంట్లో కొంచెం ఇప్పుడు రైస్ యాడ్ చేద్దాం సో పులిహోరకి కొంచెం పొడి పొడిగా రైస్ ఉడికితే బాగుంటుంది అవును మామూలుగా పులిహోర అంటే ఇలానే చేసుకుంటాము అవును మనం ఎక్స్ట్రా నువ్వుల పొడి అండ్ ఆవ పిండి వేస్తాం అవును
అంటే రైస్ లోనే పసుపు ఉప్పు కలిపి పెట్టుకుంటారు చాలా మంది. అలా కూడా చేసుకుంటారు. సో బాగా కలిసిపోయింది కదా, మనం ఇప్పుడు అయిపోయినట్టేనా? యా, స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఆవపిండి అవన్నీ ఆఫ్ చేసిన తర్వాత వేస్తారు కదా జనరల్గా. అవునవును. సో స్టవ్ ఆఫ్ చేసి వేసుకున్నాం. ఎస్. తర్వాత నువ్వుల పౌడర్, నువ్వుల పొడి, వేయించిన నువ్వులు అవి? ఎస్, అవును, వేయించిన నువ్వులు అండ్ ఆవపిండి. ఎక్కువ వేసుకుంటే కొంచెం స్ట్రాంగ్ అయిపోతుంది, ఫ్లేవర్ బట్టి కొంచెమే జస్ట్. ఓకే, ఆవ ఫ్లేవర్ తెలిస్తే చాలా కమ్మగా చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం ఎక్కువైనా చేదు వచ్చేస్తుంది. అవును. కొన్ని పల్లీలు, వేయించిన పల్లీలు, వేయించిన పల్లీలు. నువ్వుల ఆవపిండి పులిహోర ఎలా ఉంది, టేస్ట్ చూసి చెప్పండి. ఓకే, ముందు దేవుడికి నైవేద్యం పెట్టేద్దాము. తప్పకుండా. దానికన్నా ముందు తయారు చేసే విధానం మరొకసారి చేద్దాం. నువ్వుల ఆవ పులిహోర తయారు చేసే విధానం. ముందుగా బియ్యం ఉడికించి అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఇంగువ వేసి వేయించాలి. దీనిలో చింతపండు గుజ్జు, పసుపు, ఉప్పు వేసి వేగనివ్వాలి. తర్వాత అన్నం వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆపి నువ్వుల పొడి, ఆవపిండి, వేయించిన వేరుశనగ పలుకులు వేసి బాగా కలుపుకోవాలి. అంతే, నువ్వుల ఆవ పులిహోర రెడీ.